मुलुगु जिल्ला येटूरु नागारम मंडलम रूरल डेवलपमेंट ट्रस्ट आरडीटी मरियु लायन्स क्लब सेवा संस्थल द्वारा येटूरु नागारम मंडल केंद्रमलो 500 वरद बाधित कुटुंबालकु एमएलए सीतक्क सहायम चेसारु। येटूरु नागारम मंडल केंद्रमलो गत वारं रोजुलुगा वरदलकु नष्टपोयिन कुटुंबालकु रूरल डेवलपमेंट ट्रस्ट द्वारा मुलुगु एमएलए सीतक्क आध्वर्यंलो वारी समक्षंलो 500 कुटुंबालकु नित्यावसर वस्तुवुलु पंपिणी चेसारु। ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఎంతో మంది పేదలకు వేల కుటుంబాలకు సహాయం చేస్తూ ఈ రోజు మా ప్రాంత ప్రజలు సమస్యలో ఉన్నారు అని తెలియజేయగానే ఎంతో దూరం నుంచి అనంతపురం నుండి ఇక్కడికి వచ్చి 500 కుటుంబాలకు భారీ మొత్తంలో సహాయం చేసిన ట్రస్ట్ వారికి సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుసువాళ్ళ వెంకన్న, జిల్లా మైనార్టీ అధ్యక్షులు అయూబ్ ఖాన్, మండల అధ్యక్షులు చిటమట రఘు, జిల్లా నాయకులు ఖలీల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు। ఫస్ట్ నుండి అనంతపురం నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతం గోదావరి ముక్కుకు గురైన ప్రాంతాన్ని రెండు రోజులు ఇక్కడ ఉన్న వాళ్ళు సర్వే చేసి మరి ఇక్కడ ఉన్న ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీతక్క గారి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో మంగపేట మండలం ఏట్నారు మండలంలో 2000 మంది కుటుంబాలకు ఇక్కడ నిత్యావసర వస్తువులు అదే విధంగా 10 కేజీల బియ్యము, 2 చెద్దర్లు, 2 కేజీల నూనె కూరగాయలతో సహా ఇచ్చేసి వీళ్ళను ఆదుకునే ఉద్దేశంతో మరి ఇక్కడ ఆర్డీఏటి ట్రస్ట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి సేవలు అందించడం చాలా అభినందనీయం। వారికి మా కాంగ్రెస్ మండల పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళు ఇక్కడే కాదు 1969లో ఇట్టి సంస్థను ప్రారంభించి ఇతర రాష్ట్రాలకు కూడా విపత్తులు వచ్చిన కాడ వాళ్ళు ఇదే విధంగా సేవ చేయడం చాలా అభినందనీయం। వారి సేవలు విపత్తులు వచ్చిన కాడ మరి చేయాలని కోరుకుంటూ వాళ్ళని సందర్భంగా వాళ్ళ ట్రస్టును పేరు పేరున వాళ్ళ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। నా పేరు షణ్ముగరావు, రీజనల్ డైరెక్టర్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనంతపురం। రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనంతపురం 1969 సంవత్సరంలో అనంతపురం కేంద్రముగా మరి ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఇప్పటి వరకు 15 జిల్లాల్లో, 2 రాష్ట్రాల్లో, 3750 గ్రామాల్లో సమస్త కార్యక్రమాలను విస్తరింపజేయడం అనేది జరిగింది। మరి అలాగే భూకంపాలు కానీ వరదలు వచ్చేటప్పుడు కానీ సునామీ వచ్చినప్పుడు కానీ వెంటనే మేము ఆర్డీటీ స్వచ్ఛంద సేవా సంస్థ స్పందించి మరి మేము అక్కడికి సేవా కార్యక్రమాలకి మేము వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది। మరి సమస్త పెద్దలు గౌరవనీయులు ఫాదర్ విన్సెంట్ ఫెరర్ గారు, సిస్టర్ యాన్ ఫెరర్ గారు, మాన్షు ఫెరర్ గారు, మరి వారి యొక్క కోడలు విశాల ఫెరర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే ఏటూరు నాగారం నదీ పరివాహక ప్రాంతంలో రీసెంట్గా వచ్చిన వరదల వల్ల చాలా గ్రామాలు ముంపుకు గురి అవ్వడం జరిగింది। మరి అలాగే ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ప్రార్థన మేరకు మరి ప్రాంతానికి రావడం జరిగింది। దగ్గర దగ్గర 7 గ్రామాల్లో 2000 కుటుంబాలకి సహాయం చేయాలన్న ఉద్దేశంతో మరి మేము ఈ ప్రాంతం జరుగుతుంది। మరి ఈరోజు ఏటూరు నాగారం మేము వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టుకుంటాం। నేను వారికి ఒక 10 కేజీల బియ్యము, తర్వాత కాయగూరలు, తర్వాత నిత్యావసర వస్తువులు అందరూ కప్పుకోవడానికి రగ్గు, తర్వాత చాపలు ఇవ్వడం జరుగుతూ ఉంది। మాకు ఇక్కడ పరిస్థితి చూసినప్పుడు వీళ్ళకి ఇవన్నీ అవసరమని అనిపించింది। మరి ఆర్థిక సంస్థ ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా మేము వెంటనే స్పందించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం।